సద్గురు త్యాగరాజ స్వామి 175వ వర్ధంతి కార్యక్రమాన్ని త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో నిర్వహించారు. ముందుగా త్యాగరాజ స్వామి సీతారామ లక్ష్మణ హనుమంత ఉత్సవ విగ్రహాలతో పల్లకిలో ఊరేగించారు. అకాడమీ అధ్యక్షులు ఉత్తరరాజు కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ 103 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు గత ఏడాది కరోనా వల్ల నిర్వహించలేదని, ఈ ఏడాది మే నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ వెంకటరామయ్య రంగసాయిలు మాట్లాడుతూ ప్రతి నెల గాత్ర కచేరి సన్నాయి పంచరత్న కీర్తనలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం సంగీత విద్వాంసులు కొప్పతి విజయలక్ష్మి, కురిసేటి లక్ష్మి, నాగమణి బృందం పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోశాధికారి రామ్మూర్తి, ప్రకాశరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కారుమూరి బాబు, నరహశెట్టి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్యాగరాజ సభ గత 103 సంవత్సరాలుగా జరుగుతున్నది. 104వ సంవత్సరం జరపాలి. ఈ కరోనా సందర్భంలో అన్ని కారణాల వల్ల మనం పబ్లిక్కి ఏం చేయలేకపోతున్నాం. పబ్లిక్కి నచ్చిన నెల కానీ అంత బాగున్న తర్వాత ఫిబ్రవరి మార్చి నెలలో ఏ రోజు ఏ నెల ఆ నెల బాగుంటాను నేను మరలా మరి ఆ పంచమ నాడే పెడదాం. మళ్ళీ పంచమ నాడే ప్రతి నెల పంచమ నాడు మరి వెంకటరామగారు అన్నారు కాబట్టి ప్రతి నెల పంచమ నాడు ఒక ప్రోగ్రాం పెట్టి త్యాగరాజు ఉత్సవం జరపాలని నేను మనసా కోరుతున్నాను. దానికి మరి మేమరం ప్రభుత్వందరూ సహకారంగా కోరుతూ నమస్కారం. 103 సంవత్సరాల సముజ్వల చరిత్ర కలిగినటువంటి జీవనాన్ని త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ 1 సంవత్సరం పాటు చేయలేకపోయాం ఉత్సవాలను. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రెసిడెంట్ గారు విశ్వనాథరావు చెప్తున్నారు, మేధావి కానీ మా జయంతికి చేయాలన్న సంకల్పం నాకుంది. వారు దానికి అంగీకరిస్తా కాకుండా ఆయన ఏమంటారంటే ఎందుకు నెల నెల కార్యక్రమం పెట్టండి బాగుంటుందని చెప్పి ఆయన ప్రోత్సహిస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ఉత్సవం ఇవాళ త్యాగరాజ స్వామివారి పుష్య బహుళ పంచమునాడు ఆయన స్వర్గస్థులయ్యారు. దాన్ని ఇచ్చా దేశమంతా దక్షిణ దేశం అంతా కూడా ఇవాళ ఆడవ సంవత్సరం చేస్తారు. అందులో తిరువజులు ఎంతమంది విద్వాంసులు వచ్చి అందరు కళాకారులు కూడా అద్భుతంగా ఆ రామభక్తి సామ్రాజ్యాన్ని వినిపిస్తూ ఉంటారు. మనకి ఆయన గొప్ప భక్తుడు. ఇక్కడి తెలుగువాడే పుట్టి తమిళ దేశం వెళ్ళి ఎంతోమంది సంగీత కళాకారులకి అన్నం పెట్టినటువంటి గొప్ప భక్తుడు రామభక్తుడు ఆయన నిజంగా. అలాంటి మన భీమవరంలో 103 సంవత్సరాల నుంచి కారుమూరి నరసింహర్తి గారు, కారుమూరి వెంకటేశ్వర గారు, భానుభాటి తూర్ణాని గారు ఇలా అనేక మంది పెద్దలు దీన్ని కృషి చేస్తే ఇవాళకి మనం దాన్ని ఆ సంప్రదాయంలో నడుస్తున్నాం. దానికి స్థానసుడు విశ్వనాథరాజు గారు, మన ప్రకాశం, ఇంకా మన వాళ్ళు రంగసాయి లక్ష్మి గారు వీళ్ళంతా మరి ఒక చక్కగా చేస్తున్న కార్యక్రమం ఇది. ఈనాడు పుష్య బహుళ పంచమి. ఈరోజుని సద్గురు త్యాగరాజస్వామి వారు సంగీత సద్గురువు ఆయన వారు పరమపదం చేరుకున్నారు. వారిని గౌరవంగా మనం స్మరించుకోవడం మన విధి. అందుకని ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం అయ్యాము.